వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్. ఈరోజు రామాయణం 53వ భాగం. సీతను రావణుడు లంకలోనే ఉంచాడా లేక వేరెక్కడైనా దాచాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏకకాలంలో దిక్కులన్నీ వెతకటం మంచిది అనుకున్నాడు సుగ్రీవుడు. అందుకు అనుగుణంగా వానర నాయకుడు వినతుణ్ణి తూర్పు దిక్కున గల దేశాన్ని వెతికి రమ్మన్నాడు. పడమట దిక్కుకి సుశేషుణ్ణి వెళ్ళి రమ్మన్నాడు. ఉత్తర దిక్కునకు శతవలిని పంపిస్తూ జాగ్రత్తలు చెప్పాడు. గడువు నెల రోజులుగా నిర్ణయించి గడువులోపే సీతాదేవి ఎక్కడున్నది తెలుసుకోవాలన్నాడు. తెలుసుకోగలిగిన వీరుడికి తనతో సమానమైన భోగభాగ్యాలే కాక అతన్ని తాను సహా రామలక్ష్మణులంతా అభిమానిస్తారని, ప్రపంచానికే ప్రేమాస్పదుడవుతాడని చెప్పాడు. గడువు మీరితే, అడిగారెవరో, గడువు మీరితే గట్టిగా శిక్షిస్తాను, మరణశిక్షణ విధించిన ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు సుగ్రీవుడు. బయలుదేరండి అన్నాడు. అంతే, వానర వీరులంతా ఆయా దిక్కులకు పరుగు పరుగున బయలుదేరారు. రావణ స్థావరమైన దక్షిణ దిక్కును గాలించేందుకు యువరాజు అంగదుణ్ణి నియమించాడు సుగ్రీవుడు. ఆ మహావీరుని నాయకత్వంలో హనుమంత, జాంబవంత, సుహోత్ర, నీల, గవాక్ష, ఋషభ, గంధమాదనాదుల్ని పనిచేయాల్సిందిగా ఆజ్ఞాపించాడు. వీరులారా, దక్షిణ దిక్కుగా గల దుర్గమారణ్యాలను, కొండలను, నదులను జాగ్రత్తగా వెతకండి. సీతాదేవి కనిపిస్తే వచ్చి చెప్పండి. అంతకంటే శుభవార్త మరొకటి ఉండదు, విని ఆనందిస్తామన్నాడు సుగ్రీవుడు. దక్షిణ దిక్కున వింధ్యపర్వతం ఉంది. అది అనేక శిఖరాలతో ఉంది. గమనించండి అది. అక్కడ జాగ్రత్తగా సీత కోసం వెతకండి. అలాగే నర్మద, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి నదులను, ఉత్కళ, దశార్ణవ, ఆవంతి, విదర్భ, మహిషి, అంగ, కళింగ, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ దేశాలను జల్లెడపట్టండి. సీత ఆచూకీ దొరికితే వచ్చి వెంటనే తెలియచేయండి. తగిన బహుమతి అందుకోండి అన్నాడు సుగ్రీవుడు. మలయపర్వతం దగ్గర అగస్త్య మహర్షి ఉన్నారు. వారి ఆశీస్సులు తీసుకోండి. తరువాత తామ్రపర్ణి ప్రాంతాన్ని, ఆ తరువాత బంగారు రేకులు, ముత్యాల తోరణాలు గల పాండ్య నగర ద్వారాన్ని దాటండి. దాటితే దక్షిణ సముద్రం ప్రత్యక్షమవుతుంది. ఆ సముద్రాన్ని దాటగలిగితే దాని మధ్యంలో 100 ఆమడల విస్తీర్ణం గల లంకా నగరం కనిపిస్తుంది. ఆ లంకలో సీతాదేవి కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వెతకండి అన్నాడు సుగ్రీవుడు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. లంక మార్గ మధ్యంలో సముద్రంలో అంగారక అనే రాక్షసి ఉంటుంది. ఆ రాక్షసి నీడను బట్టి ఆకాశంలో సంచరించే వారిని లాగి నాశనం చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలక్కడ, మెళకువతో తప్పించుకోవాలి అన్నాడు సుగ్రీవుడు. సరేనన్నారంతా. చేతులు కట్టుకుని తల వంచుకొని శ్రద్ధగా వింటూ నుంచున్న హనుమను చూశాడు సుగ్రీవుడు. కార్య సాధకుడు హనుమ, అందులో అనుమానం లేదనుకున్నాడు పిలిచాడతన్ని. వచ్చిన హనుమను దగ్గరగా తీసుకుని అన్నాడిలా, హనుమ, వేగంలోనూ విక్రమంలోనూ తేజంలోనూ గమనంలోనూ నువ్వు నీ తండ్రికి సమానమైన వాడివి. నీ విచక్షణాశక్తి కూడా చాలా గొప్పది. మంచి చెడుల్ని నువ్వు సులువుగా వేరు చేయగలవు. దేశ కాలాన్ని బాగా గుర్తించగలవు. అన్నింటిని మించి నీ అంత తేజస్సు గల ప్రాణి ఈ భూమండలం మీదే లేదు. సురులు, అసురులు, నాగ, గంధర్వ, మానవుల్లో నీకు తెలియని వారు లేరు. అలాగే సముద్రాలు, పర్వతాలతో నిండిన ఈ ప్రపంచంలో నీకు తెలియని ప్రదేశం లేదు. ఆకాశ స్వర్లోకాలలో నిప్పు నీళ్లలోనూ నిన్ను అడ్డగించగలిగే శక్తి లేదని నాకు తెలుసు. అందుకని నీకు ప్రత్యేకంగా చెప్తున్నాను. సీతాదేవిని వెతికి ఆమె ఎక్కడ ఉన్నది చెప్పే బాధ్యత నీదే. నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను. తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయనన్నట్లుగా చేతులు జోడించి సుగ్రీవునికి నమస్కరించాడు హనుమ. గమనించాడది రాముడు. ఇంతటి కార్యభారాన్ని హనుమకు కావాలని సుగ్రీవుడు అప్పచెప్తున్నాడంటే హనుమ సమర్థుడని అర్థం చేసుకున్నాడతను. గతంలో హనుమ నిర్వహించిన పనులను ఒక్కొక్కటి గుర్తు చేసుకున్నాడు. హనుమ ఎంతటి పనినైనా సాధించగలడనిపించింది. హనుమా అని పిలిచాడు రాముడు. స్వామి అన్నాడు హనుమ. రాముని ముందు చేతులు జోడించి నుంచున్నాడు. చేతి వేలికి ఉన్న తన పేరు చెక్కి ఉన్న ఉంగరాన్ని తీసి హనుమకు ఇచ్చాడు రాముడు. అన్నాడిలా, ఇది నా ఆనవాలుగా తీసుకుని వెళ్ళు. దీన్ని చూసిన వెంటనే నా దూతగా నిన్ను సీత నమ్ముతుంది. ఆహా, తరువాత అడిగాడు హనుమ. నా దూతవని సీత నిన్ను నమ్మడమే కాదు, నీ అసామాన్య బల పరాక్రమాలు, నీ కృషి, నీ పట్ల సుగ్రీవునికి గల విశ్వాసాన్ని గమనిస్తుంటే నువ్వు తప్పకుండా ఈ కార్యం నెరవేర్చగలవని నేను నమ్ముతున్నాను అన్నాడు రాముడు. స్వామి అని ఆనందించాడు హనుమ. నేను నీ మీద, నీ శక్తి మీద ఆధారపడి ఉన్నానని క్షణక్షణం గుర్తుపెట్టుకో. నీ సర్వశక్తులు వడ్డి ఈ కార్యాన్ని సాధించు, నాకు విజయాన్ని చేకూర్చు అన్నాడు రాముడు. తప్పకుండా స్వామి అన్నాడు హనుమ. ఉంగరాన్ని శిరస్సుపై ధరించాడు. రామునికి సాష్టాంగ ప్రణామం చేశాడు. వెళ్ళిరండి, విజయీభవ అన్నాడు సుగ్రీవుడు. అతని ఆనతి లభించడమే ఆలస్యం. అంగదాది వీరులంతా హనుమ సహా దక్షిణ దిక్కుగా బయలుదేరారు. అన్వేషణ ఆరంభమైంది. ఫలితం కోసం నిరీక్షిస్తూ రామలక్ష్మణులు సహా తాను ఉండటం మంచిదనుకున్నాడు సుగ్రీవుడు. అనుకున్నట్లుగానే వారితో
ప్రసవణ పర్వత గుహలో ఉండిపోయాడతను. కిష్కిందకు వెళ్ళలేదు. వానరవీరులకు నెల రోజులు గడువు ఇచ్చాడు. ఆ గడువులో వానరవీరులు రావాలి, శుభవర్తమానం తీసుకురావాలి, తీసుకువస్తే బాగుండు అనుకుంటూ వారి కోసం ఎదురు చూడసాగాడు సుగ్రీవుడు. నాలుగు దిక్కులకు మిడతల దండులా వెళ్లిన వానరులు అడవులు, కొండలు, కోనలు, పల్లెలు, పట్టణాలన్నీ పగటివేళ వెతుకుతూ రాత్రివేళ కలుసుకొని కబుర్లు కలబోసుకోసాగారు. రోజులు గడిచిపోయాయి, గడువు ముగిసింది. ఉత్తర తూర్పు పడమర దిక్కులకు వెళ్లిన వానర వీరులు తిరిగి వచ్చారు. సీతాదేవి కనిపించలేదని చెప్పి తలలు వంచుకున్నారు. దక్షిణ దిక్కుకు వెళ్లిన వారు ఏ ఒక్కరూ తిరిగి రాలేదు. రావణ జాడగల దక్షిణ దిక్కే ముఖ్యం. ఆ దిక్కున హనుమ ఉన్నాడు. హనుమ మీదే ఆశలు పెట్టుకున్నారంతా. అతను తప్పకుండా సీతను గురించి శుభవర్తమానం తీసుకురాగలడని ఎదురుచూడసాగారు. అంగదుడు, హనుమంతుడు వారితో కలిసి వచ్చిన వానర వీరులంతా దక్షిణ దిక్కు గల వింధ్యపర్వతం నుండి సీతాన్వేషణ ప్రారంభించి ఆ దిక్కును గల కొండలు, గుహలు, అడవులు అన్నీ వెతికారు. ఎక్కడా వారికి సీత కనిపించలేదు. ఇంకా వెతుకుతూ పోతే శరీరమంతా తీగలు చుట్టుకొని ఉన్న ఓ రాక్షసుడు ఎదురయ్యాడు వారికి. దాడి చేశాడు వారి మీద. వాణ్ణే రావణుడు అనుకున్నాడు అంగదుడు. పిడికిళ్లతో వాణ్ణి పొడిచి పొడిచి చంపాడు. చంపి ఆ ప్రాంతమంతా సీత కోసం వెతికాడు. ఆమె కనిపించలేదు. అక్కడ చూస్తుండగానే నెల గడిచిపోయింది, గడువు ముగిసిపోయింది. నిరుత్సాహంతో అంతా ఓ చెట్టు కింద కూర్చొని తలలు పట్టుకున్నారు. యువరాజు అంగదుడు గంధమాదనులను మించిపోయింది లేదన్నారు. కంగారు పడవద్దన్నారు, ప్రోత్సహించారు. అంతా మళ్ళీ సీతాన్వేషణలో పడి ఓ ఎడారికి చేరుకున్నారు. ఎడారిలో వారికి ఎలాంటి ఆహారమూ లభించలేదు. నీరసలేదు. గొంతులు ఎండిపోతూ ఉంటే నీటి కోసం వెతకసాగారు. ఒక బిలద్వారం నుండి తడిసిన రెక్కలతో పక్షులు రావడం గమనించారు. తడిసిన రెక్కలతో పక్షులు వస్తున్నాయంటే ఆ బిలంలో నీరు ఉన్నట్లే అనుకొని అందులోకి ప్రవేశించారంతా. బాగా చీకటిగా ఉంది. కన్ను పొడుచుకున్నా కాన రావట్లేదు. ఒకరినొకరు పట్టుకుని జాగ్రత్తగా ముందుకు నడిచారు. చాలా దూరం నడిచారలా. నడవగా నడవగా ఆఖరికి వెలుగు పడచూపింది. పండ్లతో వేలాడుతూ అనేక వృక్షాలు కనిపించాయి. జలాలతో సరస్సులు నిండి కనిపించాయి. జనసంచారం లేని పెద్ద పెద్ద భవంతులు కనిపించాయి. ఆ భవంతుల్లో కుప్పలు కుప్పలుగా ఆహార పదార్థాలు పడి ఉన్నాయి. తినేందుకు ఒకరినొకరు తోసుకుంటూ ఆత్రం చెందారంతా. మళ్ళీ అంతలోనే ఎవరికి వారే వారించుకున్నారు. కొంచెం ముందుకు నడిచి చూశారు. అప్పుడు వారికి ఓ తాపసి కనిపించింది. జింక చర్మం, నారచీరలు ధరించి ఉంది ఆమె. భయపడ్డారంతా. దూరంగా నుంచున్నారు. దూరంగా నుంచున్న వానర వీరుల్ని సన్నగా కనురెప్పలు ఎత్తి చూసింది ఆ తాపసి. అలా చూడగానే చేతులు జోడించి నమస్కరిస్తూ ఆమె ముందు నుంచున్నాడు హనుమ. అడిగాడిలా, తల్లి ఎవరు నువ్వు? ఈ ప్రదేశం ఇంత అందంగా ఉన్నా నిర్జనంగా ఉండటానికి కారణమేంటి? రామ కార్యార్థమై మేమంతా ఆకలి దప్పులతో అలమటిస్తూ వచ్చాము ఇక్కడికి. రెండు పళ్ళు తిని ఇన్ని నీళ్లు తాగాలని ఉంది. అనుగ్రహించు తల్లి. నేను మేరు సావర్ణికి పుత్రిని. నన్ను స్వయంప్రభ అంటారు. ఇక్కడ ఈ అందాలన్నింటినీ రాక్షసరాజు మయుడు నిర్మించాడు. దేవకామిని హేమతో మయుడు ఇక్కడ ఉండేవాడు. హేమ ఆటపాటల్లో మేటి. ఆమె తన కొలువుకు రానందుకు ఇంద్రుడికి కోపం వచ్చింది. ఆ కోపంతో అతను మయుణ్ణి సంహరించాడు. అప్పుడు ఒంటరిదైపోయింది హేమ. నేను ఆమెకు స్నేహితురాల్ని. దాంతో ఈ ఆస్తిపాస్తులన్నీ నాకప్పగించి ఆమె దేవలోకానికి వెళ్ళిపోయింది అన్నది స్వయంప్రభ. అదా కదా అనుకున్నారు వానరులు. ఒకరినొకరు చూసుకున్నారు. పండ్లతో భారంగా వేలాడుతున్న చెట్ల కొమ్మలను, నిండు కుండల్లా ఉన్న సరస్సులను, ఆకలిగా చూస్తున్న వానరులను గమనించింది స్వయంప్రభ. అన్నదిలా, ముందు మీరు ఆకలి తీర్చుకోండి, దాహం తీర్చుకోండి. తరువాత కాసేపు విశ్రమించండి. ఆ తరువాత మీ రామకార్యం ఏమిటన్నది నాకు వివరించండి. అనుమతి లభించింది. ఇక ఆగతరమా? వానరులంతా ఒకరి మీద ఒకరు పడి పండ్లను తెచ్చుకున్నారు. కడుపు నిండా తిన్నారు. అలాగే దాహాన్ని తీర్చుకున్నారు. ఆకలి తీరింది. అలసట తీరాలి. కళ్ళు మూతలు పడుతుంటే నిద్రపోయారంతా. కాసేపటికి మేలుకొన్నారు. స్వయంప్రభను సమీపించారు. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ రామకార్యం అని అడిగింది. ఏంటంటే తల్లి, దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడు తండ్రి ఆనతి మేరకు భార్య సీతా లక్ష్మణునితో సహా వనవాసం చేస్తూ పంచవటిలో నివసిస్తుంటే రాక్షసరాజు రావణుడు లేడు, వాడు సీతను అపహరించాడు. ఆమెను వెతుకుతూ వచ్చి రామలక్ష్మణులు మా వానరరాజు సుగ్రీవునితో స్నేహం చేశారు. స్నేహధర్మంగా సుగ్రీవుని ఆజ్ఞానుసారం మేమంతా సీతను అన్వేషిస్తున్నాం. ఆ అన్వేషణలో భాగంగానే ఈ బిలంలో చిక్కుకున్నామన్నాడు హనుమ. ఇంకా సీత దొరకలేదైతే? అన్నది స్వయంప్రభ. లేదు తల్లి, పైగా మా రాజు ఇచ్చిన గడువు కూడా తీరిపోయింది. గడువు తీరితే గట్టిగా శిక్షిస్తానన్నాడు మా రాజు. అదో భయం. పరిస్థితి అంతా అల్లకల్లోలంగా ఉంది అన్నాడు హనుమ. జాలిగా చూసింది స్వయంప్రభ. ఆకలికి తట్టుకోలేక తెగించి రావడం అయితే వచ్చేశాం, కానీ
ఇప్పుడు ఈ బెలం నుండి బయటపడటం ఎలా అన్నది అంత చిక్కటం లేదు. దయచేసి మేము బయటపడే మార్గాన్ని చూపించు తల్లి, వేడుకున్నాడు హనుమ. సరేనన్నట్లుగా కళ్ళార్చింది స్వయంప్రభ. అన్నదిలా, ఈ బిలంలోనికి ప్రవేశించిన నరులు కానీ వానరులు కానీ బయటపడటం కష్టం. అయితే రామకార్యానికి అంకితమైన మిమ్మల్ని నా తపశ్శక్తితో బయటకు చేరుస్తాను. అంతా కళ్ళు మూసుకోండి. గట్టిగా కళ్ళు మూసుకున్నారంతా. క్షణంలో బిలంలో నుంచి బయటపడి ప్రసరణగిరి సమీపానికి చేరుకున్నారు. వారిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్వయంప్రభ. గిరి మీద అక్కడక్కడ కూర్చొని ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూడసాగారు వానర వీరులు. ఉత్తుంగ తరంగాలతో గంభీరంగా ఉంది సముద్రం. చుట్టుపక్కల చూశారు. వృక్షాలు లతలు పుష్పిస్తూ కనిపించాయి. వసంతం వస్తుందనుకున్నారు. బాధపడ్డారు. అదే అదను అనుకున్నాడు అంగదుడు. వానర వీరులతో అన్నాడిలా, సీతమ్మ కోసం అడవులు కొండలు వెతికినప్పుడే మహారాజు సుగ్రీవుడు మనకిచ్చిన గడువు తీరిపోయింది. బిలంలోనికి వెళ్ళి మనం తిరిగి వచ్చేసరికి ఇంకో నెల గడిచిపోయింది. గడువు తీరిన నెల అనంతరం ఇప్పుడు కిష్కిందకు వెళ్ళి చండశాసనుడు సుగ్రీవుడు విధించే శిక్షలు అనుభవించటం కంటే ఇక్కడ ఈ సముద్ర తీరంలోనే అన్నపానాలు మాని మరణించడం మంచిదనిపిస్తుంది. ఆందోళన చెందారు వానరులు. అయ్యయ్యో అనుకున్నారు. బాధగా చేత్తో నోళ్లు మూసుకున్నారు. యువరాజుని నన్ను మహారాజు శిక్షించడని మీరంతా అనుకుంటున్నారేమో, అది పొరపాటు. ఈ పదవి నాకు అందచేసింది కరుణామయుడు రాముడు కానీ సుగ్రీవుడు కాడు. ఇప్పుడు ఇది సాకుగా నాకు మరణశిక్ష విధిస్తాడతను. వచ్చిన అవకాశాన్ని వదులుకోడు. అందుకనే అంటున్నాను, అయిన వారి ముందు అమ్మ ముందు అక్కడ మరణించే కంటే ఇక్కడ మరణించటమే మేలు అన్నాడు అంగదుడు. మీతో పాటే మేము కూడా ప్రాయోపవేశం చేస్తాం యువరాజా. ఇక అందరం కిష్కిందకు దూరమైపోదామన్నారు కొందరు వానరులు. అంగదుణ్ణి సమర్థిస్తూ అతని వెనుకన చేరారు. గమనించాడది హనుమ. ఆలోచనలో పడ్డాడు. మహారాజు సుగ్రీవుని పట్ల అసంతృప్తితో అంగదుడు వానర బలాన్ని చీల్చే యత్నాలు చేస్తున్నాడు. అతడు ఆ యత్నంలో విజయం సాధిస్తే రామకార్యం కుంటుపడుతుంది. దారి తప్పుతున్న అంగదుణ్ణి దారికి తేవాలనుకున్నాడు హనుమ. అన్నాడిలా, యువరాజా నీ ఆలోచన సరికాదు. ప్రాయోపవేశం పేరుతో వానర బలాన్ని చీల్చడానికి ప్రయత్నించకు. రాజ్యాన్ని ఏర్పరిచి సుగ్రీవుణ్ణి ఎదుర్కోవాలని అనుకోకు. అది చాలా ప్రమాదం. హనుమ ఆశ్చర్యపోయాడు అంగదుడు. తన అంతరంగంలోని మాట హనుమ ఎలా గ్రహించాడన్నది అతనికి అంతు చిక్కలేదు. బలవంతునితో బలహీనుడు యుద్ధం చేయడం మంచిది కాదు. పైగా చంచలులైన ఈ వానరులు తాత్కాలికంగా నీ మాట విన్నట్లు అనిపించినా రేపు వీరందరూ భార్య బిడ్డలంటూ ఇళ్ళు వాకిళ్ళంటూ కిష్కిందకు పరుగుదీస్తారు. గుణవంతుడైన సుగ్రీవుణ్ణి నాతో సహా ఈ నీలుడు జాంబవంతుడు సుహ్రోద్రుడు వదులుకోము. దానాదీన నువ్వే ఒంటరివాడివైపోతావు. జాగ్రత్త, హెచ్చరించాడు హనుమ. సన్నగా వణికాడు అంగదుడు. గుర్తించాడది హనుమ. అన్నాడిలా, పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టబెట్టి పద కిష్కిందకు పోదాం. సుగ్రీవుడు నిన్ను ఆదరించకపోడు. ఆదరిస్తాడని నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు హనుమ? వానర రాజ్యానికి నువ్వు ప్రధానివి కాబట్టి రాజును నువ్వు వెనకేసుకొని వస్తున్నావు. అది నీ ధర్మం. కానీ సుగ్రీవునిలో స్థిరబుద్ధి, శౌర్యం, రుజుత్వం, కరుణ ఉన్నాయంటావా? తాను వచ్చే వరకు గుహ ద్వారం దగ్గర ఉండమని మా తండ్రి అంటే ఉండలేదు. సరికదా, పైగా ఆ ద్వారాన్నే మూసి వచ్చిన పాపాత్ముడు సుగ్రీవుడు. అంగదా వారించ చూశాడు హనుమ. వినిపించుకోలేదు అంగదుడు. రాముడి భిక్షతో రాజ్యాధికారం చేజిక్కించుకున్నాడు. అది చాలదన్నట్లు నా తల్లిని చెరపట్టిన నికృష్టుడు సుగ్రీవుడు. అంగదా హెచ్చరిస్తున్నట్లు గట్టిగా అరిచాడు హనుమ. సుగ్రీవుడు గుణవంతుడు. ఆ మాట నువ్వే చెప్పాలి. అతడేమాత్రం గుణవంతుడో అందరికీ తెలుసు. సీతాన్వేషణకు వానరుల్ని దిక్కులకు పంపింది సుగ్రీవుని సుగుణశీలత అనుకుంటున్నావేమో. కాదు కాక కాదు. లక్ష్మణుని బాణాలకు బెదిరిపోయి అతని ఇలా ప్రవర్తించాడు అన్నాడు అంగదుడు. తప్పుగా మాట్లాడుతున్నావు అంగదా అన్నాడు హనుమ. అతన్ని దగ్గరగా తీసుకోబోయాడు. హనుమ చేతికి అందక దూరంగా జరిగాడు అంగదుడు. అన్నాడిలా, హనుమ నా గుండె కోత నీకు అర్థమైందనుకుంటాను. మనసులో ఉన్నదే మాటల రూపంలో వచ్చింది. మహారాజుని ఇన్ని మాటలని నేను కిష్కిందకు రావటం నాకే ప్రమాదం. నేనన్న మాటలు తెలుసుకొని సుగ్రీవుడు నన్ను చెరలో పెట్టినా పెట్టచ్చు. ఆ బాధలు పడే కంటే ఇక్కడే ప్రాయోపవేశం చేయడం మంచిది. నీ ఆలోచన సరికాదు అంగదా, నా మాట విను అని హనుమ ఏదో చెప్పబోయాడు. అతన్ని వారించాడు. హనుమను మాట్లాడనీయలేదు అతను. వానర వీరులారా, మీరెవ్వరూ నాతో ఉండవద్దు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. కిష్కిందకు చేరుకొని రామలక్ష్మణులకు, రాజు సుగ్రీవునికి, రాణి రుమాదేవికి నా నమస్కారాలు అందచేయండి. నా తల్లి తారకు కూడా నా నమస్కారాలు తెలియచేయండి. అప్పుడు భర్తను కోల్పోయి ఇప్పుడు కొడుకును కోల్పోయిన నా తల్లి జీవిస్తుందా? కష్టం. ఎలా జరగాలని రాసి ఉంటే అలా జరుగుతుంది, కానియండి అని పెద్దగా రోదించసాగాడు. రోదిస్తూనే అందరికీ చేతులు జోడించి నమస్కరించాడు. వెళ్ళి దర్భలపై పడుకున్నాడు. అతడు అలా దర్భల మీద పడుకోవడాన్ని చూసి తట్టుకోలేకపోయారు వానర వీరులు. కన్నీరు పెట్టుకున్నారు. అంగదుణ్ణి ఒంటరి చేయడం ఇష్టం లేక వారంతా మూకమ్ముడిగా వెళ్ళి దర్భల మీద తూర్పుముఖంగా కూర్చున్నారు. తెలియని బాధతో రోదించసాగారు. తరువాత భాగం రేపటి కథలో.
Thank you for watching. Please do like, share and subscribe to our channel.